డబ్లా మేడం గండిపేట వాటర్ అక్కడ వికారాబాద్ సైడ్ వాటర్ అందగర్ గుట్ట వాటర్ మొత్తం గండిపేట చెరువులోకి వస్తుంది। ఆ గండిపేట చెరువులోకి రావడం కాబట్టి అక్కడ వాటర్ ఎక్కువైంది వస్తున్నాయి కాబట్టి చెరువులో వాటర్ ఆల్రెడీ ఉంది। ఇంతకుముందు సంవత్సరం చెరువు నిండేసి ఉంది, మొన్న 2-3 వానాలు పడేసరికి చెరువు నిండిపోయింది ఆల్రెడీ। ఆ వాటర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి దర్వాజాలు ఎత్తేసారు। దర్వాజాలు ఎత్తేసినందుకు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇంతకుముందు కింద డౌన్ నుంచి వెళ్తున్నాయి మేడం వాటర్ ఫస్ట్ నుంచి, ఇప్పుడు ఇది ఆ డౌన్ తగ్గి ఇప్పుడు ఏమైంది డోర్లు ఎక్కువ ఎత్తేసారు కాబట్టి వాటర్ మొత్తం పైనుంచి వచ్చేస్తుంది। శంషాబాద్ సర్వీస్ రోడ్, ఇప్పుడు శంషాబాద్ సర్వీస్ రోడ్ వెళ్ళాలన్నా ఇదే రోడ్, లేదంటే శంషాబాద్ ఇప్పుడు వాళ్ళు పైనుంచి వెళ్ళాలి। ఈ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళే వాళ్ళు చుట్టూ తిరిగేసి వెళ్ళాలి లంగరోడ్ నుండి। ఇప్పుడు పక్కన మంచిర్యాల విలేజ్ ఉంది, ఆ మంచిర్యాల విలేజ్ వాళ్ళు నార్సింగ్ వచ్చేసరికి 1 కిలోమీటర్ అవుతుండే, 1 కిలోమీటర్ ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయింది అంటే ఆరామేసమ్మ బండ్లో కూడా లంగరోడ్ అంతా తిరుగుకుంటూ వస్తారు। ఇప్పుడు స్కూల్ వెళ్ళే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో అంతే, వాళ్ళు ఉన్న వాళ్ళేమో కాళ్ళలో వేసుకొని వదిలేస్తారు, లేని వాళ్ళైతే ఇంట్లోనే కూర్చోవాలి। పనికి వెళ్ళే వాళ్ళని సరే అంతే, 50 రూపాయలు కిలో పెట్టుకొని పోయి రావాలంటే వాళ్ళు పోయి రాలేరు, అందుకే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు। కాకపోతే ఈ టోల్ ప్లాజా ఉంది మేడం, దానికి కూడా ప్లానింగ్ చేసి కరెక్ట్ అది హైడ్ చేయలేరు। ఇప్పుడు ఆ టోల్ ప్లాజా కూడా డౌన్ అయిపోయింది, మీరు చూస్తున్నారు వాటర్ అక్కడ క్లోజ్ అయిపోయింది టోల్ ప్లాజా। వానలు పడ్డాన్ని రోజులు ఇలాగే, అంటే వానకాలం ఉన్నంతసేపు ఇబ్బందులు తప్ప మేడం। ఇంకా కింద నుంచి వాటర్ వేయడానికి పైప్ లైన్ ఏమన్నా సెట్ చేయాలి మేడం, లేకపోతే ఇట్లా పై నుంచి వాటర్ వస్తుందంటే ఇక ఇబ్బందులు తప్ప మేడం। అక్కడెక్కడ దాటానికి రాదు, మరి ఏం చేసుకొని బతకాలి, బతకాలి మరి బయట చేసుకొని ఇంట్లో తెచ్చుకొని తింటాం, ఇంతలో కష్టాలు భూమి లేవు, వార పని ఏదో చేతులకు పట్టి పనికి చేస్తాం, కూలి పని గార్డన్లకు ఏమో దొరికిన దానికి పోతాం, ఏం లేదుగా ఇంట్లో కూర్చుంటే ఏవో తెచ్చుకెళ్తాము। 3 రోజులది ఇలానే వస్తుంది వరద, మేము అవతలకి వెళ్ళాలన్నా ఇతలకి రావాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది। ఏమైనా కావాలన్నా మేము నార్సింగ్కే వెళ్ళాలి, ఇక్కడ మాకు ఛాయిస్ లేదు ఊరికి, అలా అనేసి ఇక్కడ నువ్వు స్కూల్ గిట్ట చాలా ఇబ్బంది అవుతుంది, కాలేజ్ వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది। మొత్తం అంతా ప్యాకింగ్ ప్యాకప్ అయిపోయింది। డెలివరీ చేయాలి మేడం, ఇక్కడ నుంచి మొయ్యాబాద్ వెళ్ళాలి, అక్కడ గండిపేట రోడ్ క్లోజ్ ఉంది, ఇక్కడ ఈ రోడ్డు కూడా క్లోజ్ చేశారు, మాకు ఫుడ్ డెలివరీ చాలా కష్టం అవుతుంది। కస్టమర్లు చెప్తాను ఎట్లన్నా వచ్చానని చెప్తున్నారు, మాకు వెళ్ళాం రోడ్ తెలుతులేదు, కస్టమర్కి వెళ్ళాం ఫోన్ చేసి మాకు డెలివరీ చేయాలంటే మాకు పెనాల్టీ వేస్తున్నారు। యాక్చువల్లీ కాలేజెస్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది, ఇంకా మాకు వెళ్ళడానికి 2 రోడ్స్ ఉన్నాయి, అన్ని 2 క్లోజ్ అయిపోయాయి, సో చాలా కష్టంగా ఉంది। ఇప్పుడు కాలేజ్ బంద్ పెట్టేసిందా? లేదు, ఇంకా ఓపెనే ఉంది, ఇంకా ఫోన్స్ వస్తున్నాయి కాలేజెస్ నుంచి, ఇంకా రారా అటెండెన్స్ అని చెప్తున్నారు, సో అందుకే మాకు చాలా కష్టంగా ఉంది। ఇంకా మా స్టడీస్ కోసం కూడా కొంచెం ప్రాబ్లం క్లియర్ చేయాలని మంచిర్యాల గ్రామం ఇది, గండిపేట కట్టి 100 సంవత్సరాలు అయిపోయింది, దాని ద్వారా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ చెరువు కట్టుకు తొందరగా వాటర్ ఎక్కువ ఇప్పగలుగుతారు, లేకుంటే చెరువు గట్టు పైన మొత్తం చెరువు ఒడ్డు పైన మొత్తం ఫామ్ హౌస్ కట్టకంలో ఇబ్బంది అయిపోకంలో టీఆర్ఎస్ లీడరే మొత్తం మెయిన్ పాయింట్, వాళ్ళ రాజకీయ నాయకులే మెయిన్, వాళ్ళ ఇల్లు ఉండకంలో ఫామ్ హౌస్ ఉండకంలో ఇల్లు ఎక్కువ నిండుకంలో డోర్లు అనేది ఇప్పకం జరుగుతుంది।